ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు. ఈ పెద్ద మనిషి గురించి నాలుగు మాటలు చెప్పాలి అని అంటే తన సొంత నియోజకవర్గం కుప్పం, తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకొని ఈ వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి ఇక ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది, ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా. ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునేదానికి కనీసం ఒక్క మంచి పని లేదు. ఈ మంచి స్కీమ్ చేశాను, ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకునేదానికి కనీసం ఒక్క స్కీమ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేడు. పోనీ తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడు అని, ఆ మాట కోసం తాను ఎందాకైనా పోయాడు అని, ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు. ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా? ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిని యాక్టర్గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడతాడు. ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే, ఎలాంటి వాడు అనంటే, మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు, తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటను వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు, తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు. తెలంగాణలో తాను పుట్టినందుకు తన దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు. ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజ్ ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్. అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమారు అయిపోయినాయి. 170 సీట్లు గెలిచిపోతామని సంకలకరేశాడు, ఇప్పుడు దిగజారిపోయాడు. ఓటమి భయం పుట్టుకుంది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల, 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు. ఇంతవరకు వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు, అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతారంట. ఇక్కడ చల్లని కాసు అక్కడ చెల్లుతుంది అంటే ఎంత బ్రహ్మండి వీళ్ళకు, ఎక్కడికి పోతున్నారు మీరు?
నాలుగున్నర సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులు చేశారు మీ వాళ్ళందరూ. మామూలు కూడా కాదు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజానీకొక ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మీకు ఏ దొరికితే చేశారు, అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరిని ట్రాన్స్ఫర్ చేస్తారంట. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు, అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, 1 బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు. అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తారంట, 178 గెలిపించేస్తారంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందుల నంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా, నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా, నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా పులివెందులు కాకుండా. ఇలాంటి తప్పుడు మార్గాలు పెట్టి అక్కడుండే పులివెందుల్లో ఉండే క్యాండిడేట్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో నిన్న చూసి 2వసారి జైలుపోయి వచ్చాడు. ఇంకెన్నిసార్లు పోవాలో చూడాలి, ఎలక్షన్స్ ముందు ఎన్నిసార్లు పోయినా ఈసారి ఏమవుతుందో వీళ్ళు చూడబోతున్నారు. ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే, ఓకే వీళ్ళందరినీ చేసావు కదా, బాలినేని పైన ఎన్ని విన్యాసాలు జరిగాయి, సీట్ ఇవ్వని అని చెప్పావా, ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పావా, కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మొత్తం దోపిడీ అంతా నీ బినామీ ఆయనే కదా, మొత్తం ఆయనగా చేసే పనులన్నీ అందరూ ఆందోళన చేశాం కదా, నేను కూడా మొన్న ఆందోళన చేశాం కదా, ఈ ఇసుక అంతా చూపించాం కదా, ఈ ఇసుక ఎవరితో చెప్పండి ఆయన మీరని, పేరు ఎందుకు చెప్పడం, నేను వాళ్ళ పేరు చెప్తే నాకే చిన్నతనం. ఏం చేశావు అంటే, దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీ కాదు. ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు తీసేస్తావు, ఇప్పుడు బయట పంపించేస్తావు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్ని చెప్పాం, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు పొంగునూరు ఎమ్మెల్యే నీ మంత్రి, ఎవరు వేశారు ట్రిబ్యునల్లో ఎన్జిటీలో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. వీళ్ళు సుప్రీంకోర్టు పోతే 50 కోట్ల రూపాయలు కట్టమంటే కట్టారు, ఎవరి డబ్బులు అది, రాష్ట్ర ఎక్స్చెక్కర్ నుంచి కట్టారు, ప్రజలు కట్టే పన్నుల నుంచి కట్టారు, ఎందుకు మార్చలా, మార్చే ధైర్యం ఉందా మీకు, మార్చరు. అంటే పేదవాళ్ళు చూస్తే లెక్కలేనితనం. అందుకని ఇవన్నీ చూసినప్పుడు నేను అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 150 మందిని మార్చినా నువ్వు గెలవు, గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పుకోవచ్చు, డబ్బులు ఇచ్చి సర్వేలు చేసి వేసుకోవచ్చు, ఎగరచ్చు. ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది, ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. జనవరిలో మీరు చూస్తారు, ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు. అడ్రస్ కూడా ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు, వీళ్ళ యొక్క డిపాజిట్లు గల్లంత పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం, ఇది నీచం. నీకు ఒక బాధ్యత అప్పచెప్పారు, ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి,